నెక్స్ట్ హెడ్డింగ్ రాజు యొక్క పట్టణ ప్రవేశము. దేవునికి స్తోత్రం. రాజు యొక్క పట్టణ ప్రవేశం, ఏ పట్టణం? యెరూషలేం పట్టణం. ఇక్కడే మన చరిత్ర ఆరంభించబడుతుంది. ఇప్పుడు కేవలం నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టానంటే, యేసు ప్రభు యెరూషలేమునకు బయలుదేరి వెళ్ళిన ఆ చరిత్ర మాత్రమే. అంతకుముందు ఉండే చరిత్ర, 3.5 సంవత్సరముల సేవ, ఇవేవి మనకు ముట్టుకోవటానికి సాధ్యపడదు. ఎందుకంటే యేసు ప్రభుని నేర్చుకోవాలంటే మనకు ఈ లోకములో ఉన్నది ఒకే ఒక జన్మ, ఈ లోకములో ఉండేది ఒకే ఒక జీవితం అంటే. కానీ 1000 జన్మలు ఎత్తిన క్రీస్తుని గురించి సంపూర్ణంగా నేర్చుకొని ముగించుట అసాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే రాజు గారి యొక్క పట్టణ ప్రవేశమునకు సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేము పట్టణమునకు వెళ్ళుచు ఉండగా, ఒలీవ కొండకు సమీపం బెత్ఫగే అనే ప్రాంతానికి చేరుకోవటం జరిగింది. ఒలీవ కొండకు చాలా సమీపంగా ఉన్న బెత్ఫగే అనే ప్రాంతానికి చేరుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సంఘటన అక్కడే జరిగిందన్నమాట. ఆ ప్రత్యేకమైన సంఘటనయే ఈరోజు కొద్ది నిమిషాలు మనము ధ్యానిస్తాము. 4 సువార్తల్లో కూడా ఆ సంఘటన వివరించబడి ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాన్, ఈ 4 సువార్తికులు ఏం చేశారంటే ఆ ప్రత్యేకమైన సంఘటనను వారి సువార్తల్లో వివరించడం జరిగిందన్నమాట. ఇది ఒక ఆదివారం. దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి ఆదివారం. అందుకే చూడండి, ఎందుకో ఆదివారం వచ్చిందంటే అదొక సందడిలా ఉంటుంది. అది సెలవు రోజు కాబట్టి కొంతమందికి సండే ఈజ్ జాలీ డే అంటున్నారు కొంతమంది. వాళ్ళకు జాలీ మందు కొట్టచ్చు అని చెప్పి. కానీ క్రైస్తవుడికి ఎందుకో ఆదివారం వచ్చినప్పుడు అది ఒక ప్రత్యేకమైన అనుభూతి మనం ఎదుర్కొంటాం. కారణం, అది ఒక మట్టల ఆదివారము, జరిగిన ఆదివారము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణమును మరణింపజేసి మృత్యుంజయుడై తిరిగి లేచిన అద్భుతమైన పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క దినము కాబట్టి ఆదివారం రాగానే ఏమిటో సందడే సందడే. ఏది? మాంసం తినొచ్చని, చేపలు తినొచ్చని, రొయ్యలు తినొచ్చని, ఆ ఉద్దేశంతో సందడి కాదు. కొంతమందికి అది కూడా ఉంటుంది, అది వేరే సంగతి. కానీ యథార్థమైన దైవ బిడ్డకు ఎందుకో ఆదివారం రాగానే హృదయం ఉప్పొంగుతూ ఉంటుంది. అందుకే త్వర త్వరగా వారి పనులన్నీ చక్కబెట్టుకొని పరుగులెడుతూ దైవ సన్నిధికి రావటం ఎంతేని హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆదివారం అంటేనే సందడి అన్నమాట. ఆ సందడి యెరూషలేములో ఆరంభించబడింది. ఎలా ఆరంభించబడిందంటే, ఎప్పుడైతే యేసు నాథుడు ఒక ఆదివారము యెరూషలేములోనికి గాడిదను, గాడిద పిల్లను ఎక్కి ఆయన వెళ్ళటం జరిగిందో ఆ దినమే అద్భుతమైన సందడి సందడి అన్నమాట. దేవునికి స్తోత్రం. దీనికి ముందు యేసు ప్రభు పలుమార్లు యెరూషలేములోనికి వెళ్ళారు. ఇది క్రొత్తం కాదు. పలుమార్లు యెరూషలేములకు వెళ్ళారు, ఇది క్రొత్త కాదు. ఆ సమయాలలో ఆయన కాలిబాటన మాత్రమే యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించటం జరిగింది. ఏ విధమైన వాహనమును ఆయన వినియోగించలా, లేక గుర్రమును కానీ గాడిదను కానీ, అలా ఆ దినములలో ప్రయాణమునకు వినియోగించే అటువంటి ఏ వాహన మృగమును కానీ వినియోగించాలా. ఆయన ఎప్పుడెప్పుడైతే యెరూషలేములోకి వెళ్ళారో, వెళ్ళినప్పుడెల్లా కేవలము కాలిబాటన మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుల వారు యెరూషలేములోనికి ప్రవేశించటం జరిగింది. దాదాపు గలిలయ ప్రాంతము నుంచి 60 మైళ్ళ దూరం అన్నమాట యెరూషలేమునకు. గలిలయ ప్రాంతము నుంచి 60 మైళ్ళ దూరము నడిచి వెళ్ళాడు యేసుప్రభు. ఇంకా యెరూషలేములకు చాలా చేరువలోకి వచ్చాడు, ఆయన చాలా సమీపంలోకి వచ్చాడు. గలిలయ నుంచి బయలుదేరిన యేసుప్రభు కుడి ఎడమగా 60 మైళ్ళ దూరము
నడిచి రావటం జరిగింది. మరి ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత ఇక కొద్ది దూరమే కదా, ఇక చాలా చెరువులు ఉన్నారు కదా, కనుచూపు మేరలో ఉన్నారు కదా. మరి ఇట్లాంటి సమయంలో యేసు ప్రభు ఎందుకు గాడిదను గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించారని ఓ ప్రశ్న ఉంది. అది సరియైన ప్రశ్నయే, అడ్డగోళ ప్రశ్న కాదు. ఏమండి ఇంత దూరం నడిచిన ఆయన ఈ కాస్త దూరం నడవలేరా? మీరు 10 మైళ్ళు నడుచుకుంటా వచ్చి మీ వీధిలోకి ఇంకొక 10 అడుగులు వేస్తే కనుక ఇంట్లోకి పోతామంటే ఎవరన్నా నా బండి ఎక్కడంటే మీరు ఎక్కుతారా? ఎవరెక్కరు? ఇంత దూరం నడిచిన ఈ 4 అడుగులు నేను నడవలేనా అని చెప్పి ఎక్కరు మీరు? మరి యేసు ప్రభు ఎందుకు గాడిదను గాడిద పిల్లను ఎక్కాడన్నమాట? యెరూషలేము పట్టణం మనకు చేరువైనప్పుడు ఒక గాడిద అవసరమా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనములో మనకు ఆ విషయం కనబడుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనములో తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచాడు. యెరూషలేమునకు సమీపించి అనే పదజాలం మనకు ఆ భాగంలో కనబడుతూ ఉందన్నమాట. పరిశుద్ధ గ్రంథ వెలుగులో ఈ ప్రశ్నకు ఎందుకు యేసు ప్రభు యెరూషలేమునకు సమీపించిన వేళలో ఒక గ్రామానికి 2 శిష్యులను పంపించి వాళ్ళ ద్వారా గాడిదను గాడిద పిల్లను తీసుకురమ్మని ఎందుకు పంపించాడు? దానికి పరిశుద్ధ వేద గ్రంథములో చాలా చక్కని 4 జవాబులు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. ఆ 4 జవాబులు మనము నేర్చుకుందాం. మొట్టమొదటి జవాబు 1, ప్రవచన నెరవేర్పు. ప్రవచన నెరవేర్పు యేసుక్రీస్తు జీవితములో జరిగిన మర్మ ప్రధాన సంఘటనలన్నీ ప్రవచనముల సంపూర్తి అయి ఉండెను. యేసుక్రీస్తు జీవితములో జరిగిన మర్మ ప్రధాన విషయములన్నీ ప్రవచన సంపూర్తి అయి ఉండెను. ఎందుకంటే యేసు ప్రభు జీవితం ఏదో కాకతాళీయంగా ఆయన పుట్టిన దగ్గర నుంచి చూస్తున్న జీవితం కాదండి. యేసు భూమి మీదకి రాకమునుపే, మానవ అవతారిగా రాకమునుపే కొన్ని 100 సంవత్సరముల క్రితం పలువురు ప్రవక్తలు భక్తులు ప్రవచించారు యేసు క్రీస్తును గురించి. అలాగా ఆయనను గురించి ప్రవచించబడిన మర్మ ప్రధాన ప్రవచనముల యొక్క అద్భుతమైన నెరవేర్పే యేసు క్రీస్తులో ఆయన జన్మించక ముందు నుంచే ప్రవచన నెరవేర్పులు ఆరంభించబడ్డాయి. ఆ తర్వాత కన్య మరియ గర్భవాసము నుంచి ఎప్పుడైతే భూమి మీదకి అవతరించాడో ఆ తర్వాత నేటికి కూడా ఆయనను గురించి అనేక ప్రవచనములు మర్మ ప్రధానమైనవి నెరవేర్చబడ్డాయి. ఇంకను ఆయనను గురించి నెరవేర్చబడవలసిన ప్రవచనములు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు జననమునకు ముందుగా దాదాపు 600 సంవత్సరముల క్రితమే, 600 సంవత్సరములు పైబడిన క్రితమే యెషయా అనే దీర్ఘదర్శి ప్రవచన కొండ మీదకెక్కి యేసుక్రీస్తును గురించిన 6 విధములైన ప్రవచనములు ప్రవచించారు. 1, జననము. 2, జీవితం లేక క్యారెక్టర్ స్వభావము. 3వదిగా సేవను గురించి. 4వదిగా మరణమును గురించి.
ఐదవదిగా పునరుత్థానమును గురించి, ఆరవదిగా యేసు యొక్క రెండవ రాకడను గురించి, ఇలా ఆరు విధములైన ప్రవచనములు క్రీస్తును గురించి చెప్పబడ్డాయి. అందులో అక్షరాల ఐదు ప్రవచనములు నెరవేరాయి. ఇంకొక ప్రవచనం నెరవేరాలి, యేసు యొక్క రెండవ రాకడ. ఆ ప్రవచనమునకు, అంటే యేసు రాకడకు ముందు ప్రపంచములో ఏమేం జరగబోతున్నాయో ముందస్తుగానే యేసునాథుడే చెప్పటం జరిగింది. పలువురు ప్రవక్తలు కూడా చెప్పటం జరిగింది. ఆ ప్రవచనముల నెరవేర్పే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు లోకమునకు రాకముందే దాదాపు 400 సంవత్సరముల క్రితమే ఒక యువ ప్రవక్తగా ముద్రపడి పేరు ప్రఖ్యాతులు గడించిన జకర్యా అనే ప్రవక్త క్రీస్తునాథుని గురించి ఈ రీతిగా ప్రవచించాడన్నమాట. ఏమని ప్రవచించాడు? యెషయా 62:11, యెషయా గ్రంథం 62:11, అలాగే జకర్యా గ్రంథం 9:9, యెషయా 62:11 ఈ రీతిగా వ్రాయబడింది. ఒకసారి ఆ భాగము మనం చదువుదాము. 62:11 ఇలాగుంది కదా, ఆలకించుడి, భూది గంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ప్రైస్ ద లార్డ్. రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. అట్లాగే జకర్యా గ్రంథం 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు, నీ రాజు నీతి పరుణును రక్షణ గలవాడును దీనుడు నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తునాథుడు 400 సంవత్సరముల రాకమని పే అంతకు ముందే ఇదిగో జకర్యా దీర్ఘదర్శి ఆయన గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఇదిగో యెరూషలేమా సియోను ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. అందరం ఒకసారి చేతులెత్తి స్తుతించగలమా? ఓ రిబాలబ శాంధారమాన, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి ప్రవచన భాగము. అందుకే పేతురు వ్రాసిన 1:19 పేతురు వ్రాసిన 1:19 ప్రవచనం అనేది ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు కలదు అని కనబడుతుంది. అంటే ప్రవచనము అనేది స్థిరమైనది, అంతేగాని అస్థిరమైంది కాదు. ప్రవచనము అనేది స్థిరమైంది, అస్థిరమైనది కాదు. అందుకే స్థిరమైన ప్రవచన వాక్యమును క్రీస్తును గురించి దీర్ఘదర్శి అయిన యెషయా, యువ ప్రవక్త అయిన జకర్యా కలబోసుకొని ఇరువురు అద్భుతమైన ప్రవచనము చెప్పగా ఆ ప్రవచన ప్రకారమే, ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే ఇప్పుడు యెరూషలేమునకు సమీపించిన వేళలో ఆ సమీప గ్రామమైన బెత్పేగా నుంచి ఆయన గాడిదను గాడిద పిల్లను తోడుకురమ్మని ఇద్దరు శిష్యులను పంపించటం జరిగింది. దేవునికి స్తోత్రం. అలాగే కొంతమందికి ఒక ప్రశ్న ఉంది, ఏమండి యేసు ప్రభు గాడిద మీద గాడిద పిల్ల మీద ఎలా ప్రవేశ ఎక్కాడు? ఒకేసారి ఒక్కాలక్కడ ఒక్కాలు ఇక్కడ పెట్టాడా? లేదండి, ఒక్కాలక్కడ ఒక్కాలు ఇక్కడ పెట్టలా.
కొంత దూరం వరకు ఏం చేశాడంటే ఆ పెద్ద గాడిదని ఎక్కాడు. ఆ గాడిదని ఎక్కి మొత్తం మీద దాదాపు యెరూషలేము గుమ్మం దగ్గరికి రాగానే ఇక ఆ గాడిదని దిగి చిన్న గాడిద పిల్లను ఎక్కి ఆ గాడిద పిల్లని ఎక్కి ఎట్టకేలకు యెరూషలేములోనికి ఆయన ప్రవేశించి ఉంటారని భావించవచ్చు. అది పెద్ద వివాదమేం కాదు. కొంతమంది అనవసరమైన ఎక్కువసేపు పట్టుకుంటూ ఉంటారు, అది అంత అనవసరం. రెండు ఎక్కాడు అంతే. అంతేగాని ఒక కాలం రెండు పడవల్లో కాలు పెట్టేవాడు కాదు యేసయ్య మీలాగా. కొంతమంది రెండు పడవల్లో కాలు పెట్టే మంది ఉన్నారు. ఇక్కడ యేసయ్యలో ఒక కాలు, లోకంలో ఒక కాలు. అలాగ రెండు కాళ్ళ మెయింటెనెన్స్ ఉండదు యేసయ్యకు. కాబట్టి దాదాపు యెరూషలేము గుమ్మం దగ్గరికి వచ్చే వరకు ఒక గాడిదని ఎక్కొచ్చాడు. ఆ తర్వాత ఒక గాడిద పిల్లనెక్కి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించి ఉంటాడు. ఇది ప్రవచన నెరవేర్పు కొరకు యెరూషలేము చేరువలోకి వచ్చిన తర్వాత ఆయన గాడిదను గాడిద పిల్లని ఎక్కటం జరిగింది. రెండవదిగా దానికి జవాబు ఏమిటంటే సమాధానము తగ్గింపుల యొక్క ప్రతీక గాడిద. సమాధానము తగ్గింపుల యొక్క ప్రతీకయే గాడిద. ఆమేన్. ఒకసారి ఆమేన్ చెప్పొచ్చుగా. ఆమేన్. హల్లెలూయా. సమాధానము తగ్గింపు. హల్లెలూయా. గాడిదపై చేసే ప్రయాణము సమాధానము యొక్క ప్రతీకగా ఆ కాలమందు భావించేవారు. ఎందుకంటే గాడిద మీద ప్రయాణమై వస్తున్నప్పుడు సమాధానమునకు చిహ్నముగా ప్రతీకగా ఆ కాలమందు ప్రజలు భావిస్తూ వచ్చిన కాలం అది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. అలాగే 10వ అధ్యాయము 4వ వచనం. 10వ అధ్యాయము 4వ వచనం. 5:10 ఇలాగుంది కదా, తెల్ల గాడిదలనెక్కు వారలారా, తివాసుల మీద కూర్చుండు వారలారా, త్రోవలో నడచు వారలారా, ఈ సంగతి ప్రకటించుడి. అలాగే 10వ అధ్యాయము 4వ వచనములో అతనికి 30 మంది కుమారులుండిరి, వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు, 30 ఊరులు వారికుండెను అని అక్కడ మనకు వ్రాయబడి ఉంటుందన్నమాట. సొలొమోను రాజు కూడా సమాధానము యొక్క రాజుగా ఆయనను ఎంచుతూ ఉండేవారు. ఆనాడు సొలొమోను రాజు ఏలుబడి చేసిన కాలములో సొలొమోను రాజును సమాధాన రాజుగా ఆనాటి ప్రజ ఎంచుకున్న ఒక కాలం ఉండేదన్నమాట. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 33-34 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 33-34 వచనాలలో అక్కడ ఈ రీతిగా వ్రాయబడింది చూడండి. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. దేవునికి స్తోత్రం. దావీదు యొక్క కంచెర గాడిదపై ఎక్కించి గీహోనునకు తీసుకువెళ్ళి అక్కడ సొలొమోనును రాజుగా పట్టాభిషేకము చేయమని ఆజ్ఞ జారీ అయిందన్నమాట. అట్లాగే ఇప్పుడు యేసు ప్రభులు కూడా మనకు యెరూషలేములోనికి తీసుకువెళ్ళిన
ఈ విషయం అదే రీతిగా మనకు కనబడుతూ ఉందన్నమాట. సమాధాన కర్త అయిన యేసు క్రీస్తు యొక్క ఛాయయే ఈ సొలొమోను అయి ఉన్నాడన్నమాట. సొలొమోను సమాధాన కర్త అయిన యేసు క్రీస్తు యొక్క ఛాయ అయితే యేసు నిజ స్వరూపమై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఒక విషయం చెప్పాలి ఇక్కడ. సొలొమోను ఒకప్పుడు సమాధానమునకు చిహ్నముగా ఉన్నా తర్వాత సొలొమోను జీవన విధానములో ఎన్నెన్నో మార్పులు చోర్పులు చోటు చేసుకున్నాయి. ప్రజలు అశాంతికి అసమాధానమునకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నా యేసు ప్రభు అన్నాట మొదలుకొని నేటి వరకు ఆయన సమాధాన కర్తగానే అలాగే సమాధాన ప్రదాతగానే ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. కాబట్టి నా దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. యుద్ధము కొరకై వచ్చే రాంచులు సహజంగా గుర్రంపై ఎక్కి వస్తూ ఉండేవాళ్ళు. ఆ కాలమందు ఎవరైనా యుద్ధము కొరకై రాజులు వెళ్ళాలంటే గుర్రాల మీద ప్రయాణము చేసే ఒక అలవాటు ఉండేదన్నమాట. అయితే సమాధాన ప్రదాత అయిన యేసు క్రీస్తు ఆయన గాడిదనెక్కి రావటం జరిగింది. ఎందుకంటే ఆయన గుర్రమును ఎక్కి రాలా. యేసు ప్రభు అన్పటానికి అరు సమాధాన కర్త అయిన అధిపతి యేసు ప్రభు. అందుకే ఆయన సమాధానమును దయచేయువాడుగా గాడిద మీద ఎక్కి ప్రయాణమై రావటం జరిగింది. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనములో అక్కడ దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. కానీ గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. ఆయన జీవ ప్రదాతగా వచ్చాడు, సమాధాన కర్తగా వచ్చాడు. దొంగ వచ్చినట్లుగా దొంగల్లాగా ఏదో దోచుకోవటానికి రాలా, వ్యర్థమైన తప్పుడు పనులు చేయటానికి రాలా. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చెరక ప్రత్యేకించబడినవాడే ప్రభు అయిన యేసు క్రీస్తయ్య ఉన్నాడన్నమాట. యేసు క్రీస్తు తన మహిమ ప్రతాపములు బయలుపరచుటకై ఒక గాడిదను ఎంచుకోవటం జరిగింది. యేసు ప్రభు తన మహిమ ప్రతాపములను బయలుపరచటానికి ఒక గాడిదను క్రీస్తునాథుడు ఎంచుకున్నాడు. ఒకవేళ గుర్రము అనుకోండి, ఎందుకంటే ఈయన రాజు కదా, ఒకవేళ గుర్రమును గనక ఎంపిక చేసుకుని ఉంటే సహజంగా గుర్రము తల ఏమో ఇలా పైకెత్తబడి ఉంటుందన్నమాట. గుర్రం తల ఇలా పైకెత్తబడి ఉంటుంది. అశ్వం అనేది తలను ఇట్లా లేవనెత్తి ఉంటుంది. అప్పుడు ఆ గుర్రం మీద కూర్చున్న యేసు వైపుగాక ఆ లేవనెత్తబడిన తల వైపు ప్రజలందరూ చూచి ఉండేవారు. కానీ గాడిదని తీసుకుంటే మనకందరికీ తెలుసు అది తల ఇట్లా పైకెత్తదు, ఇలా తల దించుకొని ప్రయాణము చేసేదే గాడిదయ్య ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆ రీతిగా ప్రజలు గాడిద ముఖం ఇప్పుడు చూడలా. యేసయ్య అద్భుతమైన మహిమ ప్రతాపములతో కూడిన ఆ అద్భుతమైన ముఖవర్చస్సును, ఆ తేజోమయమైనటువంటి ఆ రూపమును ప్రజలు చూడటానికి అవకాశం అనేది ఏర్పడిందన్నమాట. అలాగా ప్రజలందరూ చక్కగా యేసును చూడగలగటానికి అవకాశం దొరికింది.
మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1:27-28 కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1:27-28 అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 8:9 మొదటి కొరింథీ 1:27-28 ఈ రీతిగా ఉంది కదా, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడి ఉన్న వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఏమండి, మీకెంత జ్ఞానం ఉంది, నాకెంత జ్ఞానం ఉంది, మీకు ఎంత హోదా ఉంది, నాకు ఎంత హోదా ఉంది. మనం లోకపరంగా చూస్తే నథింగ్ అన్నమాట. అందుకే ఎడాపిడ క్రైస్తవులను ఎవడు పడితేవాడు తిడతానే ఉంటాడనమాట, మాట్లాడుతూనే ఉంటాడనమాట. మైకు పెట్టుకొని ఎక్కడైనా వాక్యం చెబితే మీకు పర్మిషన్ ఉందా, మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతాడు. నిన్న ఒక ఫేస్బుక్లో నా సోదరుడు, నా బైబిల్ స్కూల్లో చదువుకున్నాడు, ప్రక్షాల్ అనేటటువంటి సోదరుడు, ఒక వ్యక్తి ఏం పెట్టాడంటే ఇక క్రైస్తవ పాస్టర్ల పని ఇంక కొద్ది రోజుల్లో మొత్తం అయిపోయింది, చర్చిలన్నీ మూతపడబోతున్నాయి, అయిపోయింది అని చెప్పి అన్నాడు. మొత్తం మీద ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఆరాధనలు ఏం జరగవు, కాబట్టి పాస్టర్ల కానుకలు రావు, ఈ కానుకలు రాకపోతే వీళ్ళందరూ సచ్చి చడిక ఏదో పని బాటలకు ఏదో తిప్పలు పడతారు, ఇక వీళ్ళు చర్చెస్ మూతలు పడతాయని. ఓరి నాయన పిచ్చిమొక్కమూడ, అది నీ భ్రమ, నీ కళ. దానికి సోదరుడు ప్రక్షాళ్ళు చాలా చక్కని జవాబు చెప్పాడు, నేను భలే ఆనందించాను. మా అగాపే బైబిల్ స్కూల్లో 1 ఇయర్ ట్రైనింగ్ పొందాడు, తర్వాత థెరిస్మోస్ వేద విద్యాపీఠంలో కూడా కొంత తరిఫీదు పొందాడు సోదరుడు. ఆయన ఇచ్చిన జవాబు చాలా ఘాటుగానే గట్టిగానే ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, ఒక క్రైస్తవ సేవకుడు మరణించినా విరమించినా ఆ స్థానములో ఓ క్రైస్తవ విశ్వాసి పాస్టర్ అవుతాడు. అవసరమైతే సేవకొస్తాడు, సేవ చేస్తాడు, మందిరాలు తెరవబడే ఉంటాయి. కానీ ఒక పూజారి గనక మరణించటం జరిగిందనుకో, ఆ తర్వాత భక్తులు వెళ్ళి పూజారి అవతారం ఎత్తటం కుదరదురా నాయనా, మీది మూతపడకుండా చూసుకో అన్నాడు. అంతే సోదర ప్రక్షాల్, నీకు నా థ్యాంక్స్ నాయనా, ఎందుకంటే ఊరికే పనికి మాలిన అన్ని పెట్టకండి. నీ రే నీవు తిక్క తిక్క ప్రశ్నలకు మా దగ్గర మామూలు జవాబులు కాదు, ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు వెర్రి మొఖాలను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము లోకం సంబంధంగా పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళం కాదు, వివేకం కలిగిన వాళ్ళం కాదు. ఒకటే మాకు తెలుసు, విశ్వాసులు చూస్తే ఎన్ని రకాల. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక బలగాలక్ష్మి అనే సోదరిని గురించి, ఆమె ఏమనుకోదు, మీరు కూడా ఏమనుకోబాకండి. ఆమెను జనరల్గా రోకళపాలెం ఏరియాలో అది గులాబీ తోటలో ఉండేది ఒకప్పుడు. ఆ ఏరియా వాళ్ళు ఏమని పిలుస్తారంటే పిచ్చి లక్ష్మి అని పిలుస్తారు ఎక్కువగా, మా జ్యోతి పిలుస్తూ ఉంటుంది. అంటే అట్లా అంటేనే అడ్రస్ అన్నమాట. కానీ ఆ పిచ్చి దాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. ఆ పిచ్చి లక్ష్మికి 3 ఆడపిల్ల, మీరందరూ ఉనికి చచ్చారు. ఒక్క ఆడపిల్లను పంపటానికి భయపడిపోతున్నారు కలిగిన వాళ్ళే, కానీ పిచ్చి లక్ష్మి అన్నారు కదా కొంతమంది. ఆ పిచ్చి లక్ష్మి 3 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు కూడా వచ్చేసారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనవళ్ళు మనవరాళ్ళతో హ్యాపీగా ఉంది. ఆమె ప్రార్థన చేసి ఏం పెద్ద భాష లేదు,
ఆమె శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సోదరి. పెద్ద భాష ఏం లేదు, కానీ దేవునికి నీ జ్ఞానం అక్కర్ల, నీ భాష అక్కర్లా, ఓ స్తోత్రం నీ గ్రామర్ అక్కర్లా. ఆమెకు వచ్చిన గ్రామర్లోనే అలాగ స్తోత్రం చెప్పింది. ఆ స్తోత్రమే నేడు కూడా సజీవుల లెక్కలో నిలబెట్టింది. అగాపే గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్లు ఎదగటానికి అనేక మంది ప్రార్థనలు కారణమయ్యాయి. అందులో ఆ సోదరి ప్రార్థన కూడా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెనకడికి సింహాచలం మామగారు అని ఒక మామ ఉండేది. ఆ మామ భాష వింటేనే వెరైటీగా ఉండేది అన్నమాట. ఆ తల్లి ప్రార్థన చేసి చాలా విజయాలు పొందింది. అలాగే ఒక అబ్రహాం గారు అని దైవ సన్నిధికి వెళ్ళారు. ఆయన కూడా ప్రార్థన చేస్తే ఆయన భాష అంతా ప్రకాశం జిల్లా భాష. ఆ భాష దేవునికి కావాల్సి వచ్చింది. హల్లెలూయ. చెప్పరే, చెప్పబుద్ధిగా అవటం లేదా? హల్లెలూయా. దేవుడు వెర్రోళ్ళని ఎన్నుకుంటాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇప్పుడు యేసయ్య యెరూషలేము యొక్క జైత్ర యాత్రకు వెర్రికి ప్రతీక అయిన గాడిద పిల్లను ఎంచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 8:9 రెండవ దాంట్లో ఉంటుంది కదా, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడవటం జరిగిందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యూదులు ఆనాడు ఆశించింది ఏమిటంటే, వ్యక్తి ప్రభావము శక్తివంతముగానున్న అధికారము యొక్క బంగారు దండముతో ఏలుబడి చేసే ఒక రాజకీయ మెస్సయాను వాళ్ళు కోరుకోవటం జరిగింది. మరొకసారి చెప్తాను, యూదులు అలనాడు వాళ్ళు ఆశించింది ఏమిటంటే, వాళ్ళకు ఒక మెస్సయ కొరకు ఎదురు చూశారు. వాళ్ళంతా ఒక మెస్సయ రావాలి, ఈ ప్రపంచానికి ఒక మెస్సయ వస్తేనే మమ్మల్ని రక్షించగలుగుతాడు అని ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అలాగా ఒక మెస్సయ కొరకు వాళ్ళందరూ ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఆశిస్తూ కలలు గంటూ వస్తున్న కాలం ఇది. ఆ మెస్సయ కూడా ఎలాగుండాలని వాళ్ళు యూదులు కోరుకున్నారంటే, వ్యక్తి ప్రభావము శక్తివంతంగా ఉండాలి, ఒక సాదాసీదా కాదు. ఆ వ్యక్తి ప్రభావం అనేది చాలా బలీయంగా శక్తివంతంగా ఉండాలి. అలాగే అధికార దండమును చేతపట్టుకొని ఏలుబడి చేసే ఒక రాజకీయ మెస్సయ కావాలని కోరారు. ఆ కోరికయే యూదాలో కూడా ఉన్నిందన్నమాట. యూదా యేసుప్రభును అప్పగించడానికి, యూదా యేసుప్రభుకు యాంటీగా మారటానికి అదే ప్రధానమైన కారణం. ఎందుకంటే యూదా మహా తీవ్రవాది. తర్వాత యూదాను గురించి నేర్పించే సమయం వచ్చినప్పుడు చెప్పాలి. యూదాను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. అలా ఒక రాజకీయ మెస్సయాను రాజదండం పట్టుకొని ఏలుబడి చేసి ఉక్కుపాదం మోపే మెస్సయ కావాలని కోరటం జరిగింది. అయితే యేసు ప్రభు సమాధానము సాత్వికము మూర్తి భవించిన మెస్సయగా ప్రవక్త ఎత్తి చూపించటం జరిగింది. హల్లెలూయా. జకరియా 9:9 ఇందాక మనం చదివాం కదా, జకరియా 9:9 ఆయన సమాధానము సాత్వికము మూర్తి భవించిన ఒక మెస్సయ అన్నమాట. ఆ రీతిగా ప్రవక్త ఎత్తి చూపించాడు. ఇకపోతే యేసు యొక్క రాజ్యం ఇహ సంబంధమైనదై గనక ఉండి ఉంటే ఏం చేసేవాడంటే, ఆయన ఒకవేళ ఇహ సంబంధమైన రాజ్యం అనుకో యేసు ప్రభు స్థాపించడానికి వచ్చింది, అట్లాంటి రాజ్యం గనక అయ్యుండుంటే ఆయన ఏం చేసేవాడంటే, ఆ శిష్యులు 12 ఉన్నారు కదా, వాళ్ళందరికీ తలా ఒక బోర ఇచ్చి, ఆ బోర ఇచ్చిన తర్వాత ఇదిగో పేతురు ఇట్రా, యోహాన్ ఇట్రా, అలాగే యూదా ఇట్రా, ఇదిగా మీరు బోర పట్టుకోండి అని చెప్పి తలా ఒక 12 ఇచ్చి, యేసు ప్రభు ఏం చేసి ఉండేవాడంటే, ఒక వ్యక్తి వాళ్ళను ముందుగానే పంపించి నజరేతు వాడనైనా యేసు క్రీస్తు ఇస్రాయేలీల రాజై ఉన్నాడు. అనగా నజరేతు వాడైనా యేసు ప్రభు ఇస్రాయేలీల యొక్క రాజై ఉన్నాడు. ఆయన ఇదిగో ఊరేగింపుగా రేపటి దినమున అనగా ఆదివారము యెరూషలేములోనికి ప్రవేశించబోతున్నాడు.
ఊ అని చెప్పి ఊదేవాళ్ళు. నజరేతు వాడైన రాజాది రాజు ప్రభువులకు ప్రభువుగా యెరూషలేములో రేపు ఊరేగింపు జరగబోతు ఉంది, ఆయన ప్రవేశించబోతు ఉన్నాడు అని చెప్పి ప్రకటించేవారు. అయితే యేసుక్రీస్తు అట్లాంటి వ్యర్థమైన ప్రకటనలకు తావునివ్వాల. హల్లెలూయా. కారణం ఆయన అత్యున్నతమైన రాజును సమాధానకర్తయు అయి ఉన్నాడు. ఆయన అత్యున్నతమైన రాజును సమాధానకర్తయ్యి ఉన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆ రీతిగా యేసుప్రభు యెరూషలేములోనికి లోక సంబంధమైన బూరలు ఊదించుకోనో, బ్యాండ్ మేళం పెట్టించుకోనో, లోక సంబంధమైన ఊరేగింపుగా ఆయన ఇహ సంబంధమైనదిగా వెళ్ళలా, పరమ నుండి పంపబడిన ఆ మహాప్రభువు యెరూషలేములోనికి సాదా సీదాగా ఉన్న ఒక గాడిదను గాడిద పిల్లనికి యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.